తెలంగాణ రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ నిరుపేదలకు మధ్యతరగతి వారికి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చేయాలి కరోనా ట్రీట్మెంట్ బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ ఉచితంగా చేయాలనే డిమాండ్ తో గాంధీ మార్గంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గాంధీ భవన్ లో అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఈ సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టింది అదే విధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది ప్రభుత్వం స్వచ్ఛందంగా వాలంటరీగా ముందే చేయాల్సిందే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ ని ఇబ్బంది పెడుతుంటే ఆర్థిక ఇబ్బంది పెడుతుంటే స్పందించని ఈ కేసీఆర్ ప్రభుత్వం కనీసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాతన పేషెంట్స్ ని ఎక్సెస్ చార్జ్ చేసిన అమౌంట్ రీయింబర్స్ చేయించాలని డిమాండ్ కూడా ఈ సత్యాగ్రహం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అక్కడ నరేంద్ర మోదీ ఇక్కడ కేసీఆర్ అసమర్థత వల్ల లాక్ ఆఫ్ ప్లానింగ్ ఫోర్సైట్ మరి ముందు చూపు లేకపోవడం వల్ల ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు సిన్సియరిటీ లేదు కమిట్మెంట్ లేదని చాలా స్పష్టంగా అవుతుంది ప్రపంచంలోనే ఇప్పుడు భారతదేశంలో కరోనా ఎపిడెమిక్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేసెస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ డెత్స్ ఇది అక్కడ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేట చెప్పి మనం చేస్తున్నాం మొదటి వేవ్ లో మార్చి 2020 లో 15 నెలల క్రితం లాక్ డౌన్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ప్రభుత్వం 15 నెలల్లో కూడా మరి సెకండ్ వేవ్ రాకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి ఏమీ చర్యలు తీసుకోలేదు ఎంత సిగ్గుచేట అంటే కింగ్ కోటి హాస్పిటల్లో ఆక్సిజన్ లేకుండా పేషెంట్స్ మరణిస్తారు టిమ్స్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేకుండా పేషెంట్స్ మరణిస్తారు ఈ సంవత్సరంలోనైనాక ఈ రోజు కూడా టిమ్స్ హాస్పిటల్లో రన్నింగ్ వాటర్ లేదు వాటర్ ట్యాంకర్లు తీసుకొస్తారు 1500 మంది పేషెంట్స్ ఉండే టిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు కూడా మంచి నీళ్లు ఆ హాస్పిటల్ కౌసరాని పైప్ లైన్ లేదు ట్యాంకర్లలో తీసుకొస్తున్నారు అదే విధంగా మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా ఇస్తున్నారు మరో పక్క రాష్ట్రం తమిళనాడులో కరోనా ట్రీట్మెంట్ ఉచితంగా ఉంది కేరళలో ప్రైవేట్ హాస్పిటల్ తో సహా చాలా రీజనబుల్ చాలా మోడరేట్ రేట్స్ తో పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నారు మరి ఈ విధంగా ఉంటే తెలంగాణలో మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ యదేచ్ఛగా జరుగుతుంది ప్రతిపక్షాల మా ఒత్తిడి మేరకు ఈ మధ్య ఏదో హాస్పిటల్స్ మీద చర్యలు తీసుకున్నట్టుగా చేస్తున్నారు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ కి అదనంగా చార్జ్ చేసిన అమౌంట్ రీయింబర్స్ చేసేదే హైకోర్టు ఆర్డర్ వెంటనే ఇమిడియట్ గా యుద్ధ ప్రాతిపదిక గవర్నమెంట్ మరి ఇంప్లిమెంట్ చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇప్పియకుంటే ప్రభుత్వమే ఆ అమౌంట్ రీయింబర్స్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా వాక్సిన్ విషయంలో భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన భారత్ బయోటెక్ కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది రెడ్డి ల్యాబ్ స్పుట్నిక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది వాళ్ళ నుంచి చర్చలు జరిపి మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా వ్యాక్సిన్స్ తెప్పించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవడం లేదని స్పష్టంగా అవుపడుతుంది మిత్రులారా ఆక్సిజన్ విషయంలో కానీ బెడ్స్ విషయంలో కానీ వెంటిలేటర్ విషయంలో కానీ రెమెడిసివర్ ఇంజక్షన్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొన్ని వందల వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మా ప్రధాన డిమాండ్స్ మరి ప్రభుత్వానికి తెలియజేయడానికి గాంధీ మార్గంలో ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష చేపట్టాం